లెక్కలు తప్పు చెప్తుందో లేక ప్రతిపక్షాలు అనవసరంగా జగన్ ను అపార్థం చేసుకుంటున్నారో కానీ అలాంటిదేమీ లేదని సాక్షాత్తు జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా పిచ్చ క్లారిటీ ఇచ్చేశారు గతంలో ఎన్నడూ లేనంతగా అప్పులు చేస్తోందని అప్పుల్లో కూరుకుపోతోందని మీడియా చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని దీంట్లో వాస్తవాలు ఏంటో అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని జగన్ చెప్పిన చిట్టా పద్దులకు ఏపీ ఇప్పుడు షాక్ అయిపోయింది ఇంకా చెప్పాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏపీ సీఎం జగన్ సుదీర్ఘ వివరణతో ఏపీ వాసులకు మైండ్ పోయింది హైలైట్ అయిన ఈ ఇష్యూపై కాస్త డెప్త్ గా అనాలసిస్ చేద్దాం నేను మాధురి వెల్కమ్ టు ఇన్ డెప్త్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏపీ సీఎం జగన్ సుదీర్ఘంగా వివరించాక ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడింది సభలో ప్రారంభం నుంచే వాడి వేడి వాతావరణం నెలకొనగా నిన్న టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కు గురవడం ఇవాళ కూడా స్పీకర్ ఆగ్రహానికి గురై సస్పెండ్ అవడం కామన్ పాయింట్స్ అయిపోయాయి గురువారం సభలో వికేంద్రీకరణ అంశంపై స్వల్పకాలిక చర్చ జరగగా శుక్రవారం ఆర్థికాభివృద్ధి అంశంపై చర్చ జరిగింది వైసీపీ ఎమ్మెల్యేల నుంచి మంత్రులు సీఎం జగన్ వరకు అందరూ గత ప్రభుత్వం పైన చంద్రబాబు పైన విమర్శనాస్త్రాలు సంధించడమే పనిగా పెట్టుకొని సక్సెస్ అయ్యారు అయితే శుక్రవారం ఆర్థికాభివృద్ధిపై జగన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేశాయి ఒకవేళ జగన్ చెప్పిందే నిజమే అనుకుందాం కోవిడ్ సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా జీడీపీ తగ్గుదల నమోదైందని ఈ విషయాన్ని మొదలెట్టిన జగన్ ప్రపంచమంతా జీడీపీ పరంగా ప్రతికూలత ఎదుర్కొంటున్నా నాలుగైదు రాష్ట్రాలు మాత్రం మెరుగైన జీడీపీ నమోదు చేశాయని అలాంటి వాటిలో ఏపీ ఒకటి అని చెప్పడానికి గర్వపడుతున్నామని చెప్పడం ఇంకా కరెక్టే అనుకుందాం 2014లో రాష్ట్ర విభజన నాటికి ఏపీ అప్పు 1,20,556 కోట్లుగా ఉందని 2019 మే నెలలో గత ప్రభుత్వం దిగిపోయిన నాటికి అప్పు విలువ 2,06,462 కోట్లు ఉందని ఇవన్నీ కాగ్ లెక్కల ప్రకారం నమోదైన గణాంకాలు అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు కానీ కార్పొరేషన్ ఖాతాలో తీసుకున్న మిగిలిన లెక్కల గురించి పొరపాటున కూడా మాట జారలేదు మరి జగన్ చెప్పినట్లు చంద్రబాబు హయాంలో అప్పులు 123% తమ హయాంలో 3 ఏళ్లలో 41.83% పెరిగితే ఏపీ ఆర్థిక పరిస్థితిపై జనాలు ఎందుకు అసంతృప్తితో ఉన్నారు ఏపీలో రోడ్లు ఇతర సదుపాయాలు లేవని ఎందుకు గగ్గోలు పెడుతున్నారు ఫస్ట్ తారీఖు వస్తే టంచన్ గా జీతాలు పడే రోజున ఏపీ ఉద్యోగులు ఎందుకు మర్చిపోయారు పథకాలకే పెద్దపీట వేసిన జగన్ ప్రభుత్వం చివరకు అన్ని శాఖల్లోని నిధులను ఎందుకు ఖాళీ చేస్తూ పబ్బం గడుపుతోంది చివరకు ఉద్యోగులు పిఎఫ్ ఖాతాలను కూడా మింగేసిన ఒక్క ఇంచు కూడా ఎందుకు అభివృద్ధి చేయలేదు పరిపాలన రాజధాని చేస్తానంటూ ఎగురుతున్న విశాఖను కూడా ఎందుకు పట్టించుకోలేదు ఇలాంటి వందల ప్రశ్నలకు జగన్ జవాబు చెప్పాల్సి ఉంటుంది అసలు విషయాలను పక్కన పెట్టి ఎంతసేపు మీడియా మీద పడటం మీడియాలో వస్తున్న కథనాలకు జవాబు చెప్పడానికి అసెంబ్లీ సమావేశాలు పెట్టినట్లు అనిపిస్తుంది పైగా తనకు నచ్చింది చెప్పాలని డిసైడ్ అయ్యి వచ్చినట్లు కనిపిస్తోంది వచ్చే ఎలక్షన్ కోసం జనాల్ని ఇప్పటి నుంచే వెర్రి వెంగలప్పలను చేయడానికి తప్ప తాను చెప్పేవి దేనికి పనికిరావన్న విషయంపై కూడా జగన్ కు పిచ్చ క్లారిటీ ఉంది గడప గడపకు వెళ్లే ఎమ్మెల్యేలు ఏవే సమాధానాలు జనానికి చెబితే అప్పుడు తెలుస్తోంది అసలు రియాక్షన్ ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి